హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దన పుడి సులోచనారాణి గారి నవల సౌగంధి ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో నాలుగో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నేను హైదరాబాద్ వచ్చేసరికి ఇల్లంతా నానా కంగాళిగా ఉంది ఇంటి నిండా చెక్క పెట్టెలు నిండి ఉన్నాయి జ్వాల వాళ్ళు వాటిని ఎక్కి నడుస్తున్నారే తప్ప ఓ పక్కకి లాగి ఒకదాని మీద ఒకటి పేర్చలేదు నాకు తెలుసుగా జ్వాల బుర్ర ఎప్పుడూ ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంటుంది ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి పండ్లు టైంకి జరగాలి అనేటటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వదు తెల్లటి దుప్పటి వేసిన పక్క మీద ఎలా పడుకుంటుందో క్రింద చాపలేని నేల మీద బోర్లా పడుకుని తల క్రింద చేతులే దిండుగా చేసుకుని అంత హాయిగానూ నిద్రపోగలదు ఉన్నప్పుడు బాగా తింటుంది లేకపోతే మంచినీళ్లు తాగి కూనిరాగం తీస్తూ రోజులు గడిపేస్తుంది ఆ ప్రవర్తనంతా ఎప్పుడు చూసినా బేఫర్వాగా ఉంటుంది నిష్పూచీగా ఉంటుంది దేన్ని లక్ష్య పెట్టదు ప్రాణ సమానంగా చూడదు అందరితో అవసరం ఉంటుంది అందరూ ఒక్కటే ఎక్కువ తక్కువలెందుకు మనకి అంటుంది చాలా చిత్రమైన మనస్తత్వం కొత్తవాళ్ళకి వింతగా కుతూహలంగా ఉంటుంది నేనింట్లోకి రాగానే అరగంటలో చకచక సర్ది ఊడ్చేశాను నా మీద దుప్పటి మాసిపోయి నలిగి ఉంది నా బీరువాలో దుప్పటి తీసివేసుకున్నాను ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది సౌ స్వభావం జ్వాల స్వభావానికి పూర్తిగా విరుద్ధం నాకు ఇల్లు శుభ్రంగా ఉండాలి పక్క మీద దుప్పటి రవ్వంత మడతపడినా నాకు నచ్చదు నేను సుఖంగా ఉండాలంటే కొన్ని పద్ధతులున్నాయి నేను ఇల్లు సర్దడం పూర్తయ్యేసరికి బయట నుండి జ్వాల సుధేష్ణ వచ్చారు జ్వాల నన్ను చూడగానే ఆనందంగా చెప్పింది వచ్చేసావా నువ్వు అమ్మయ్యా ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది పెట్టెలు చూపిస్తూ చాచాజీ శ్రీనగర్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే ఇవన్నీ పంపించేశారు ఇవి చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు షాపు తెరిచేస్తామా అనిపిస్తోంది మనకి షాపు కూడా దొరికింది మన ఇంటామే కోడలికి పెదమామగారు మన ఇంటామె మన గురించి చెప్పింది కాబట్టి పదివేలే పగిడి తీసుకుంటున్నారు అదే ఇంకో రైతేనా పాతిక వేలకి తక్కువ ఇవ్వనన్నాడు లే రారా బయలుదేరు అంటూ నన్ను ఊరు నుంచి వచ్చిన దాన్ని స్నానం కూడా చెయ్యనీయకుండా షాపు చూడ్డానికి లాక్కెళ్ళింది మనకి భయం కూడా లేదు ఇంటి వాళ్లు వెనకనే ఉంటారు ముందుకు వేసిన షాపు మనకిచ్చారు అంటూ షాపు చూపించింది షాపు బాగానే ఉంది జ్వాల ఇంటాయనకి నన్ను పరిచయం చేసింది ఆయన పేరు భజగోవిందం ఆయన భార్య పేరు భూదేవి వాళ్లకి పిల్లలు లేరట ఇంటి నిండా రకరకాల పిల్లులున్నాయి మేం వెళ్ళేసరికి అన్ని ఒక్కసారిగా పారిపోయాయి గారు మాతో వరండాలో మాట్లాడుతుంటే లోపల గదిలో ఆవిడ పాలు తాగమ్మా మా తండ్రి కదూ అని బ్రతిమిలాడ్డం వినిపించింది గారు మాకు టీ ఇస్తానని లోపలికి వెళ్లారు లోపల నుంచి మా తండ్రి మా బంగారు నాయనే అని ముద్దాడ్డం వినిపిస్తోంది లేరన్నావుగా పిల్లల్ని పెంచుకుంటున్నారా అన్నాను పిల్లల్ని కాదు పిల్లుల్ని పెంచుకుంటున్నారు అదే ముద్దు అంది జ్వాల మేం భజగోవిందం గారితో మాట్లాడి ఇంటికొచ్చేశాం మేం వచ్చేసరికి సుధేష్ణ మధు వచ్చి ఉన్నారు సారీ జ్వాల డబ్బు ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడా దొరకలేదు అన్నాడు మధు సుధేష్ణ అంది పదివేలు కావాలనేసరికి మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమంది కష్టపడి సంపాదిస్తేనే నీ విలువ తెలుస్తుంది అంది మా నాన్న నాకోసం ఇల్లు కొనడానికి మొన్ననే సగం డబ్బు కట్టారట అంది సుప్రియ జ్వాల తలదించుకుని కూర్చుంది నేను చెప్పిన మాట విని ఆ షాపు గందరగోళం మానేయండి అన్నాడు మధు అతను వెళ్లిపోయాడు తిట్టుకుంది జ్వాల ఏవైనా సమస్య వచ్చినప్పుడు క్రింద కాళ్లు చాచుకుని గోడకి తల ఆనించి కూర్చుంటుంది అప్పుడు కూడా అలాగే కూర్చుంది భోజనం కూడా చెయ్యలేదు ఆల్ పదివేలు ఆ మాత్రం సంపాదించుకోలేని నేను అసలు బ్రతికుండి కూడా వేస్ట్ అనుకోసాగింది గుప్పిళ్ళు బిగిస్తూ ఇల్లంతా ఏదో బాధాపూరితమైన నిశ్శబ్దం నేనాలోచించాను వెళ్ళి పెట్టి తెరిచి అత్తయ్య ఇచ్చిన వేలలో నుంచి పదివేలు తెచ్చి జ్వాల చేతుల్లో పెట్టాను ఒక్కసారి అంత డబ్బు తన దోసిట్లోకి రాగానే జ్వాల తన కళ్ళని తానే నమ్మలేనట్టు అయోమయంగా తలెత్తి నా వైపు చూసింది ఎక్కడిది అంది నాదే ఇంత డబ్బు ఎక్కడిది నీ దగ్గర ఏదైనా అల్లవుద్దీన్ అద్భుత దీపం ఉందా అంది జ్వాల నేను నవ్వాను ఆ క్షణంలో జ్వాల ముఖం చూస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసింది రవ్వదులు పెట్టుకుంటే నాకు ఇలాంటి ఆనందం రాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అత్తయ్య నాకు పుట్టినరోజున బహుమతిగా ఇచ్చిందని చెప్పగానే జ్వాల భయపడింది కానీ సౌ అంది ఏం పర్వాలేదు సందేహించకు నాకు నగల వ్యామోహం లేదు నీకు తెలుసుగా అన్నాను జ్వాల ఆ రాత్రి కనీసం పదిసార్లైనా డబ్బు మళ్లీ మళ్లీ లెక్క పెట్టుకుంటూనే ఉంది ఏంటది నోట్ల శబ్దం విన్న నేను పడుకున్న దాన్నల్లా లేచి ఇటువైపు తిరిగి చూస్తూ అన్నాను నేను నమ్మలేకపోతున్నాను ఇంకా అంది జ్వాల మర్నాడు ఉదయం ఇంకా ఎనిమిది గంటలు కాకముందే జ్వాల నేను మా ఆమెను వెంటబెట్టుకుని వెళ్ళి భజగోవిందం గారికి డబ్బు సమర్పించుకున్నాం మేం వెళ్లేసరికి వరండా నిండా ఓ ఇరవై పిల్లులు గిన్నెల్లో మూతులు పెట్టి పాలు తాగుతున్నాయి గారు షాపు చెవి తెచ్చి జ్వాల చేతికిచ్చాడు ఆ తాళం చెవిని జ్వాల గుప్పెట్లో పట్టుకుంది ఇంటికి రాగానే గుప్పెట తెరిచి ఒక మహా విచిత్రం చూపించింది అందరం చూశాం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అయితే మనకి ఈ షాపు స్వంతమైందన్నమాట అంది సుధేష్ణ హిప్ హిప్ హుర్రే సుప్రియ అరిచింది సౌకి శతకోటి కృతజ్ఞతలు అంది జ్వాల వెంటనే ముగ్గురు కలిసి వచ్చి ఎత్తి గదంతా తిప్పేశారు చాలు చాలు మీ ఊరేగింపు అన్నాను దించమని గొడవ చేస్తూ మనం సౌకి కాదు అసలు వాళ్ళ అత్తయ్యకి చెప్పాలి థ్యాంక్స్ అంది సుప్రియ ఆవిడక కూడా కాదు ఆవిడక మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందేంటి వత్సలిస్తేనేగా మనమంతా అతనికి కృతజ్ఞత చూపించాలి అంది సుధేష్ణ ఎలా అంది జ్వాల నేను ఈసారి అతను వస్తే మాతో భోజనం నేనే వండి పెడతాను అంది సుధేష్ణ నేను నా మోటార్ సైకిల్ మీద షికారు తీసుకెళ్తాను అంది సుప్రియ నువ్వేం చేస్తావు జ్వాల అంది సుధేష్ణ జ్వాల ఆలోచించింది భుజాలు కుదించి నాకు తెలీదు ఇంతవరకు ఒక మనిషికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం నా జీవితంలో ఎన్నడూ రాలేదు అంది ఆ పూట నుంచి మేమంతా షాపు హడావిడిలో పడిపోయాం షాపు లోపల చెక్క అరలు చేయించాలి ఫ్యాన్లు కొనాలి కొంత ఫర్నిచర్ చేయించాలి నా దగ్గర ఉన్న మిగతా పదిహేను వేలు ఇట్టే అయిపోయినాయి అది కాక ఇంటామె దగ్గర ఇంకో పదివేలు అప్పు తెచ్చాం ఆవిడ ప్రామిసరీ నోట్ మీద నా చేత సంతకం చేయించుకుంది ఎందుకంటే ఆవిడికి అత్తయ్య మాటల ద్వారా ఊరిలో ఉన్న ఇల్లు పొలం నా పేరిటనే ఉన్నాయని బాగా తెలుసు షాప్ ఓపెనింగ్ ఆ రోజునే నేను రెండు రోజుల క్రితమే అత్తయ్యకు ఉత్తరం రాశాను నా స్నేహితురాళ్ళు ఇక్కడ షాప్ ఓపెన్ చేస్తున్నారు నన్ను ఉండమన్నారు అని ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు అనుకోకుండా రామకృష్ణ మఠం సెక్రటరీ దేశాయితో పాటు మెడ్రాస్ వచ్చిందట అక్కడి నుంచి పని మీద ఇక్కడికొచ్చాడట నా ఉత్తరం సంగతి అతనికి తెలీదు నా పని అయిన తర్వాత ఇద్దరం కలిసి ఊరు వెళ్లవచ్చు అనుకున్నాడట షాపు సంగతి అతనికి తెలీదు అతని హడావిడి చూసి ఆశ్చర్యపోయాడు నేను తీసుకువెళ్ళి షాపు చూపించాను జ్వాల నేను వద్దన్నా వినకుండా షాపుకి సౌగంధి అని పేరు పెట్టింది బోర్డు అప్పుడే వచ్చింది షాపుకి తగిలిస్తున్నారు వత్సల్ షాపు చూసి చాలా బాగుంది అన్నాడు జ్వాల షాపులో సామాను సర్దిస్తోంది ఇంతలో ఒక కుర్రాడొచ్చి ఉత్తరం ఏదో జ్వాలకి అందించాడు అది చదువుతుంటేనే జ్వాల ముఖం వెలవెల పోయింది మేమంతా చుట్టుముట్టాం షాపుని ఆ సాయంత్రం ప్రారంభించాల్సిన ప్రసిద్ధ సోషల్ వర్కర్ మాలినీదేవి అర్జెంటు ప్రోగ్రాం రావడంతో ఆ రాత్రి ఊరు వెళ్ళిపోయిందట తాను చాలా చింతిస్తున్నానని వ్రాసింది ఇంకెవరున్నారు ఇప్పుడెవరొస్తారు అని మేమంతా హడావిడి పడుతుంటే జ్వాల నిబ్బరమైన స్వరంతో చెప్పింది ఎదురుగుండా భగవంతుడు పంపినట్టున్న ప్రత్యేక వ్యక్తిని వదిలి ఎవరు ఎవరు అంటారేంటి వెర్రివాళ్లలా అంది జ్వాల ఎవరు అన్నాం అందరం ఆత్రంగా అదుగు వత్సల్ మన షాపుకి ప్రారంభోత్సవం చేస్తారు అంది నేను వత్సల్ ఒప్పుకోడని అన్నాను జ్వాల సరాసరి అతని దగ్గరకు వెళ్ళింది రెండు చేతులు జోడించింది వత్సల్ గారు మాకు తెలిసినంతవరకు మీకంటే ఆత్మీయులు వారు మాకెవ్వరూ లేరు మీ సౌగంధికి చదువు చెప్పించి ఇంత వృద్ధిలోనికి తెచ్చినట్టే మా సౌగంధి కూడా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి మీరు మా షాపుకి ప్రారంభోత్సవం చెయ్యాలి భగవంతుడి కోరిక కూడా అదే కాబట్టి ఆ మాలినిదేవికి అర్జెంటు పని కల్పించి ఊళ్ళో లేకుండా పంపించేశారు అంది చివరి మాటకు అందరూ పక్కున నవ్వారు నాకివేం తెలియవు నాకు అలవాట్లేదు అన్నాడతను అలా అనకండి మీ మామిడి తోటలో మీరు మొక్కలు నాటలేదు ఇది కూడా అంతే మా కాళ్ల మీద మేం నిలబడాలి అనే ఆశా జ్యోతిని వెలిగిస్తున్నారు మీరు నేను అతనేదో అనబోతుంటే మీరు కాదు అంటే మేమంతా ఇక్కడ ప్రాయోపవేశం చేసేస్తాం అంది జ్వాల అది కాదు ఇందులో ఏముంది చెప్పండి షాపుని చూపిస్తూ ఈ షాపు కూడా మీదే అనుకోండి అంది జ్వాల వత్సల్ నా వైపు చూశాడు ఒప్పుకో వత్సల్ అన్నాను వత్సల్ ఒప్పుకుంటున్నారు అంది జ్వాల అతను ఆ మాటలకి అభ్యంతరం చెప్పలేదు మర్చిపోయాను నేను మీకు మంచి భోజనం బాకీ అంది సుధేష్ణ అదేంటి అన్నాడతను నేను మోచేతి మీద గిల్లాను వాళ్లకిందాకే వత్సల్ దగ్గర షాపుకి డబ్బు ఎలా వచ్చిందో ఆ మాటే ఎత్తవద్దని వాగ్దానం తీసుకున్నాను ఏం లేదు అంది సుధేష్ణ సాయంత్రం ఆరు గంటలకి షాప్ ఓపెన్ అయ్యింది మాకు తెలిసిన కొద్ది మందిని పిలిచాం మధు కూడా వచ్చాడు కెమెరా తెచ్చాడు వత్సల్కి నేను దండ వేస్తుంటే ఫోటోతో పాటు జ్వాల పుష్పగుచ్చం తెచ్చింది వత్సల్ కత్తిరిస్తుంటే అతనికి ఓవైపు నేను మరోవైపు జ్వాలా నిలబడి ఉన్నాం మధు క్షణ క్షణం ఫోటో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు వత్సల్ లోపలికి వచ్చి షాపులో అరేంజ్ చేసినవన్నీ చూశాడు లాంఛనప్రాయంగా మీరేదైనా కొనాలి అంది సుప్రియ ఈ షాపు మొత్తం ఖరీదెంతో చెబితే సరి ఆయన షాపు ఏకంగా కొనేస్తారు అన్నాడు మధు నవ్వుతూ అమ్మో ఆ విధంగా షాపు కొట్టేయాలని మధు ప్రయత్నం అంది సుప్రియ వత్సల్ బంగారు రంగులో ఉన్న ఒక షాల్ ఒక స్వెట్టర్ కొన్నాడు ఆహా ఏం సెంటిమెంటో వాళ్ళమ్మకి కాబోలు అన్నారెవరో అతిథులంతా వచ్చి వెళ్ళిపోయారు అందరూ షాపు చాలా బాగుందని మెచ్చుకున్నారు వచ్చిన వారిలో కొంతమంది గాజులు పౌడర్లు కూడా ఓ పక్కన పెట్టమని మరొకరు పుస్తకాలు కూడా పెట్టమని సలహా ఇచ్చారు వత్సల్ వెళ్తున్నానని అంటుంటే జ్వాల హఠాత్తుగా అతని చెయ్యి పట్టుకుని ఊపింది మీ మేలు జన్మలో మరువలేను అంది ఆ రాత్రి నేను వత్సల్ బయట హోటల్ భోజనానికి నాకు నాకెంతో ఇష్టమైన హోటల్ అది డ్రీమ్ హౌస్ వత్సల్ని ఇదివరకు రెండు మూడు సార్లు తీసుకువెళ్లాను మద్రాస్ ఎందుకు వెళ్ళావు అని అడిగాను మామిడి పళ్ళు ఎగుమతి వివరాలు కనుక్కుందామని మనం డైరెక్ట్గా బొంబై ఢిల్లీ పంపిస్తే చాలా లాభం దేశాయి గారికి తెలిసిన ఒక పంజాబీ ఫ్రెండ్ మెడ్రాసులో ఉన్నారట మరి వత్సల్ ఎంతైనా దేశాయి గారు పరిచయం అయిన తర్వాత నీలో కాస్త మార్పు వచ్చింది అన్నాను అతనికి డబ్బు షాపుకి ఖర్చు పెట్టేశాను అని ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను నేను భయపడుతున్న సంగతి రానే వచ్చింది వత్సల్ అడిగాడు నీ డైమండ్ కమ్మలు రెడీ అయ్యాయా నేను తలదించుకున్నాను దాహం లేకపోయినా గ్లాసులో నీళ్లు తాగాను అవసరం లేకపోయినా అందుకుని వేసుకున్నాను నేను తింటున్నది అన్నమో కూరో తెలియనట్టు ప్లేట్లో వేళ్లతో కదుపుతున్నాను అతనికి జరిగింది చెప్పటమా మానటమా అన్న మీమాంసలో ఉన్నాను నేను చివరికి తెగించి ధైర్యం తెచ్చుకుని చెప్పేశాను వత్సల్ షాక్ తిన్నట్టయిపోయాడు ఈసారి తాగటం అతని వంతయింది నేను జ్వాలపడిన ఆవేదనంతా చెప్పేశాను అతను వెనక్కానుకుని విన్నాడు అయిన తర్వాత అన్నాడతను సౌ అన్నానని నువ్వు కోపం తెచ్చుకోవద్దు మీద జ్వాల ప్రభావం చాలా ఉంది నీ స్నేహ మంచితనం ఆ అమ్మాయి బాగా ఉపయోగించుకుంటోందని అనిపిస్తోంది అన్నాడు అలా అనకు వత్సల్ జ్వాలనేమి అనకు పాపం తను చాలా బాధలు పడింది ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి మన దగ్గర తీసుకువెళ్ళి ఇంకొకరి మెడకి చుట్టకూడదు కదా కాస్త ఆగి అన్నాడతను షాపు పెట్టడం అనేది నీ స్వయం నిర్ణయం అయి ఉంటే నేనేమి అనేవాడిని కాదు కొంతమంది తెలివిగలవాళ్లు వారి కలలని ఇంకొకరి ద్వారా అమలు పరుస్తారు అయినా నీ డబ్బు నీ ఇష్టం అనుకో అన్నాడు అలా అనుకోవత్సర్ నువ్వు అట్లా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఈ షాపు కోసమే అనుకో నువ్వు ఓకే నువ్వు ఎలా అనుకోమంటే అలా అనుకుంటాను అతను మళ్ళా భోజనం చేయసాగాడు అతని భోజనం త్వర త్వరగా అయిపోయింది గడియారం చూసుకుంటూ ఆఖరి బస్కి ఉంది నేను వెళ్ళిపోతాను అన్నాడు నా మీద కోపం వచ్చిందా అడిగాను లేదు నేను నిన్నడక్కుండా అంత డబ్బు ఖర్చు పెట్టేశానని నాకేం లేదు చెప్పానుగా అంతా నీ డబ్బు నీ ఇష్టం ప్లీజ్ అలా అనకు ఆవేశంగా అన్నాను నేను నా ఎలా అవుతుంది అంతా నువ్విచ్చిందే నీ కష్టార్జితం చాలు చాలు ఆపు అతను లేవబోతూ ఆగి కూర్చుండి టేబుల్ మీద గ్లాస్ వైపు చూస్తూ అన్నాడు నా కష్టార్జితమే కావచ్చు కానీ నాకంటే అమ్మ కష్టం అందులో ఎక్కువ ఉంది నేను తనని చీరలు కొనుక్కోమని ఇస్తే పీనాసి దానిలా రకంవి కొనుక్కొని అందులో నుంచి డబ్బు పక్కకు పెట్టేది ఒక్క చీరకే కాదు వంట చేయలేకుండా ఉన్నావు మనిషిని పెడతానమ్మా అంటే ఎందుకురా ఆ డబ్బు పక్కకు పెడితే సంవత్సరానికి రెండు వేల పైన అవుతుంది అనేది ఏం చేస్తావమ్మా డబ్బు అలా దాచి అంటే చేయడానికి ఎంతో ఖర్చుంది నువ్వే నా చేతికి రానియ్యవు సౌకి నగలు ఏమంత ఉన్నాయి చెప్పు అనేది ఇలా ఎన్నో అయినా అవన్నీ చెప్పినా నీకు అర్థం కాదులే అంటూ అతను బిల్లు చెల్లించి లేచి వెళ్ళిపోయాడు నేను వెంటనే లేవలేదు అలాగే కూర్చుండిపోయాను అతను వెనక్కి తిరిగొచ్చాడు ఒక్క క్షణం టేబుల్ దగ్గర ఆగాడు ఆ తర్వాత నా చెయ్యి పెట్టి లేవదీసి మౌనంగా బయటకు తీసుకొచ్చాడు ఇద్దరం నడుస్తుంటే అడిగాడు ఇంటావిడి దగ్గర అప్పు నువ్వెంత తీసుకున్నావు పదివేలు జవాబిచ్చింది తను ఎంత వడ్డీ నూటికైదు రూపాయలు అతనింకేం మాట్లాడలేదు ట్యాక్సీ వచ్చింది ఇద్దరం అందులో ఎక్కాం అతను ఇంటి దగ్గర దించేశాడు ట్యాక్సీ పోని అన్నాడు నేను నోరు విప్పి ఏదో చెప్పబోతుంటే ట్యాక్సీ కదిలింది చెయ్యెత్తి ఆపే లోపలే అది వెళ్లిపోయింది నేను నిర్విణ్యురాలనైనట్టే నిలబడిపోయాను వత్సల్కి బాగా కోపం వచ్చింది లేకపోతే అలా చెప్పకుండా వెళ్ళడు చిన్నప్పుడు కూడా అంతే కోపం వస్తే చెప్పకుండా పొలం వెళ్లిపోయేవాడు నేను నిట్టూర్చి లోపలికొచ్చాను వత్సల్ వెళ్ళి మూడు రోజులైంది ఈ మూడు రోజులు నాకు నెత్తిమీద కొండంత భారం ఉన్నట్టుగా గడిచినాయి వత్సల్ ఆ రోజు అలా హఠాత్తుగా వాకిట్లో నుంచి వెళ్లిపోవడం మాటిమాటికి గుర్తొచ్చి నన్ను శూలంతో పొడుస్తున్నట్టుగా ఉంది ఒక్కోసారి సిరిపురం వెళ్ళిపోదామా అనుకోసాగాను అత్తయ్య కమ్మల గురించి అడిగితే ఏం జవాబు చెప్పను అత్తయ్య నాకు అవసరం లేదు ఈ షాపు నాకు చాలా ఇష్టమంటే ఆవిడ ఊరుకుంటుందా నేనావిడిని ఒప్పించగలిగే సమాధానం దొరికే వరకు ఆ ఊరు వెళ్లనే వెళ్ళను అనుకున్నాను వత్సల్కి పెద్ద ఉత్తరం రాశాను అది మొదట కోపంతో తర్వాత పోట్లాడుతున్నట్టుగా తర్వాత అలక వహిస్తున్నట్టుగా చివరికి అతన్ని బ్రతిమాలితున్నట్టుగా మరీ చివరికి జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాప పడుతున్నట్టుగా ఉంది అదంతా ఒకసారి చదువుకున్నాను నాకెందుకో నచ్చలేదు ఉత్తరం చించేశాను ఐ లవ్ యు అని ఒక్క మాట టెలిగ్రామ్ ఇచ్చి నా మనసు చెప్పేస్తాను అనుకుని లేచి బట్టలు మార్చుకుని చెప్పులేసుకుని గేటు తీసుకుని బయటకొచ్చాను ఇంతట్లో వాకిట్లో మ్యాన్ వచ్చి సైకిల్ దిగి ఉత్తరాలిచ్చాడు అందులో ఒకటి ఢిల్లీ నుంచి జ్వాలకి వచ్చింది రెండోది చూడగానే నా గుండెలు ఆదుర్దాగా కొట్టుకున్నాయి అది వత్సల్ వ్రాసింది అది చూస్తుంటే నాకు భయమేస్తోంది సంతోషమూ కలుగుతోంది అందులో ఏం వ్రాసాడో అని ఆదుర్దాగా ఉంది ఉత్తరం తీసుకుని వచ్చి వరండా మెట్ల మీద కూర్చుని కవరు ఒక్క క్షణం అటూ ఇటూ తిప్పాను ఇది చదివిన తర్వాత నా మనసు ఇంకా బాధపడదు కదా ఏమో చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ డబ్బు షాపుకి ఖర్చు పెట్టినప్పుడే ఇలాంటివి ఎదుర్కోవడానికి నేను సిద్ధమై ఉండాలి నేను గట్టిగా ఊపిరి తీసుకుని ఉత్తరం చించి చదవసాగాను క్రమంగా నా మనసులో భయ సంకోచాలు పటాపంచలైపోయినాయి నేను ఎన్నడూ ఎరగని ఆనందం థ్రిల్ నా మనసంతా ఉత్తరం చదువుతున్న కొద్దీ ఆవరించుకోసాగింది వత్సలకి ఇంత బాగా ఉత్తరం రాయగలిగిన నైపుణ్యం ఉందని నాకింతవరకు తెలియదు అందులో ఇలా ఉంది ప్రియమైన సౌ నేనిక్కడికి క్షేమంగా చేరాను ఆ రాత్రి అలా రావడం నాకు తప్పుగా అనిపించింది మనసంతా మదనగా ఉంది వచ్చినప్పటినుంచి అదేం చిత్రమో ఒక చిన్న పని కూడా ఏకాగ్రతగా చెయ్యలేకపోతున్నాను సౌ నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు అమ్మకి జవాబు చెప్పాలి అన్నదే నాకు పెద్ద ప్రశ్నార్థకంగా అయింది ఈ స్థితిలో అమ్మ మనసును నొప్పించకుండా ఒప్పించగలగాలి ఆ పని నా వల్ల కాదు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత పొలం వెళ్ళాలనే అనిపించలేదు ఇంట్లో కూడా ఉండబుద్ధి లేదు ఏంటో మనసంతా దిగులు అభిప్రాయ భేదాలు ఎన్నైనా రావచ్చు కాని మనుషులు ఒకరికి ఒకరు దూరం కాకూడదు ఇలా దూరమైతే ఒక అఘాతం ఏర్పడుతుంది అదే ఒక్కసారి పెద్దదిగా మారిపోయే ప్రమాదం ఉంది సౌ మామూలు ఆడపిల్లైతే రవ్వల దిద్దులు పెట్టుకుని తన సౌందర్యం ఇనుమడింపచేసుకుంటుందేమో కాని నువ్వలా కాదు స్వతంత్ర ప్రవృత్తి కావాలనే ఒక ప్రయత్నానికి పునాది వేసుకున్నావు ఇది అభినందించాల్సిన విషయమే కానీ బాధపడాల్సిందేమీ లేదు డబ్బు నీకిచ్చేసిందమ్మ అది నీది దానితో నువ్వు ఆనందంగా ఉండాలని మా ఆశ ఆ ఆనందం ఎలాంటిదో నువ్వు స్వయం నిర్ణయం చేసుకోవాలి కానీ మేం కాదు ఆడపిల్లలకి నగలకంటే మించిన ఆనందం ఇంకేం లేదు అనుకోవడం అమ్మది పాతకాలపు చాదస్తపు అభిప్రాయం కావచ్చు నేను అలా అనుకోవడం లేదు సౌ ఈరోజు మీద పడుకుని నువ్వు కాశ్మీర్ నుంచి వ్రాసిన ఉత్తరం చదివాను నేను కావాలని తపిస్తున్న సౌ ఆ ఉత్తరంలో అక్షర రూపంగా నాకు సాక్షాత్కరించింది అప్పుడప్పుడు నీ ప్రవర్తన మాటలు చూసి నువ్వు యాంత్రికంగా మారావా అనిపించేది ఇది చూస్తే అది పోయింది నాకు సౌ మనిద్దరి మధ్య అసలు అభిప్రాయ భేదాలు రాకూడదు కాని మనుషులన్న తర్వాత రావడం చాలా సహజం ఎందుకంటే ఏ ఇద్దరూ ఒక్కరీతిగా ఆలోచించలేరు కాబట్టి మనమది తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా దాన్ని దూరం చెయ్యాలి డబ్బు మన మధ్య ఎప్పుడూ ఏ విధంగానూ ప్రశ్నార్థకం కాకూడదు కానియను నేను దయించి ఇదొక్కటి బాగా అర్థం చేసుకో మొన్న మన సత్యం మాస్టారు హైదరాబాద్ వస్తుంటే మన ఇంటామెకి పదివేలు పంపేసి ఆ ప్రామిసరీ నోట్ తెప్పించేశాను ఈసారి ఎప్పుడైనా డబ్బు అప్పు కావాలంటే ఒక్క మాట నాకు చెప్పి నేను కాదు అన్నప్పుడు నువ్వు ఇంకెక్కడైనా ప్రయత్నం చెయ్యి భగవంతుడు నన్ను ఎందుకు ఎప్పుడు నీ ముఖం చిరునవ్వుతో ఆనందంగా వెలుగొందుతూ ఉండాలనే కదా సౌ నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది నిన్న ఏం చేశానో తెలుసా మామిడి తోటలో ఉన్నాను టైం చూస్తే రైలొచ్చే వేళయింది ఆదరాబాద్రా స్టేషన్కి వెళ్లాను రైలొచ్చింది వెళ్ళిపోయింది నువ్వు రైల్లో నుంచి దిగలేదు నా మనసులో ఆశ క్రమంగా ఆరిపోయింది ఇంటికొచ్చి నీకి ఉత్తరం రాస్తున్నాను సౌ నువ్వు వెంటనే ఇక్కడికి రా లేకపోతే నేనే వస్తాను నీ వత్సల్ ఆ ఉత్తరం ఒకటికి రెండుసార్లు చదువుకున్నాను అది మడిచి బ్యాగ్లో పెడుతుంటే ఇంట్లో ఇంకో ఉత్తరం కనిపించింది తెరిచి చదివాను అత్తయ్య వ్రాసింది సౌకి అత్తయ్య ఆశీర్వదించి వ్రాయునది వత్సల్ నిన్న నాకొక విషయం చెప్పాడు తనకేదో అర్జెంట్ అవసరం వచ్చి నేను నీకిచ్చిన పాతికి వేలు తీసుకుని వాడుకున్నానన్నాడు నేను చడామడా తిట్టాను అసలు బుద్ధిందా ఆడపిల్లకిచ్చిన సొమ్ము తీసుకుంటావా అన్నాను అవసరం వచ్చిందమ్మా అన్నాడు సణుగుతూ అయినా తెలియకడుగుతాను వాడడిగితే అడిగాడు నువ్వెలా ఇచ్చావు అని నువ్వింత వెర్రి మాలోకమైతే ఎలా బ్రతుకుతావు ఆడవాళ్ల దగ్గర బాగా నగలుండాలి అవి మన కోసం కాదే అమ్మ సంసారంలో ఆర్థికంగా ఒడిదుడుకులొచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఆ సమస్యను ఎదుర్కోవడానికి అందుకే మన పెద్దవాళ్ళు ఒక ఆచారం పెట్టారు ఉట్టి దద్దమ్మలై కాదు నువ్వు వాడికి ఇలా ఇచ్చేయడం నాకేం బాగాలేదు వాడు చేతిలో కానీ నిలవ చేసుకోవడనేగా నీకిచ్చింది నేను వాడికి దక్కనీయకూడదని నీ చేతిలో పెడితే నువ్వు కాస్త అదంతా వాడి చేతిలో పెట్టేశావు ఆ దేశాయి గారు వచ్చిన తర్వాత వీడికి బాగానే ఎక్కువైనాయి ఒక్క క్షణం ఇంటి పట్టునుండడం లేదు అదేమంటే ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది అంటాడు నువ్వు చప్పున వచ్చి ఆ మూడు ముళ్ళు వేయించుకుని వాడిని ఇంటిని చూసుకో నాకింకా దిగులు పెట్టకు పండితుల వారు నెల రోజుల్లో మంచి లగ్నం ఉందని చెప్పాడు నేనది ఖాయం చేయించేస్తున్నాను నువ్వు వీలైనంత త్వరగా రా ఇట్లు ఆశీస్సులతో అత్తయ్య ఆ ఉత్తరం చదివిన తర్వాత నాకింకా చాలా సంతోషం వేసింది అయితే అత్తయ్యకి వత్సల్ తను ఆ డబ్బు తీసుకున్నానని చెప్పాడన్నమాట వత్సల్ నిజంగా ఎంత మంచివాడు ఆ క్షణంలో అతని ఒడిలో తలదాచుకోవాలనిపించింది నేనెంత పుణ్యం చేసుకున్నానో కదా వత్సల్ అత్తయ్య ఇద్దరూ మంచివాళ్లు నాకు వరంగా లభించారు మొత్తానికి డబ్బును గురించిన ఒక పెద్ద బెడద నాకు తప్పిపోయింది వత్సల్ ఉత్తరం పెదవులు కానించుకుని థ్యాంక్ యూ డియర్ అనుకున్నాను పోస్టాఫీసుకు వెళ్లి టెలిగ్రామ్ ఇచ్చాను వత్సల్ నీ ఉత్తరం అందింది థ్యాంక్ యూ నేను రాను నువ్వేరా నీ సౌ టెలిగ్రామ్ ఇచ్చి ఇంటికొస్తుంటే ఈ లోకమంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది ఇదేంటి నా తల మీద భూతంలా ఎక్కి కూర్చున్న ఆ భారమంతా ఎక్కడ దిగిపోయింది నా మనసు చాలా ఉత్సాహంగా తేలికగా ఉంది ఆ రోజు నా పుట్టినరోజు జ్వాల బొంబాయి వెళ్ళింది పుట్టినరోజులు లాంటి సెంటిమెంట్స్ జ్వాలకి లేవు అదంతా సిల్లి మనసుల్లో ఏమీ ఉండదు ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపాలనే ఆరాటం నిజమైన ప్రేమకి నిదర్శనం కేకులు గ్రీటింగ్ కార్డులు కాదు ఎప్పుడూ ఆత్మీయంగా ఉండడం నేను ఊళ్ళో ఉండడం లేదని తిట్టుకోకు అంది నేనేం తిట్టుకోను అన్నాను అసలు ప్రతి చిన్నదానికి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటావేంటి అంది సుప్రియ అది ఆమె నమ్మిన నిజం ఇందులో వ్యతిరేకమని ఎందుకనుకోవాలి అన్నాను నేను ఏమో ఒక్కోసారి జ్వాల మాటలు చాలా సంతోషంగా అనిపిస్తాయి ఇంకోసారి ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టది ఇంకొక దారి అన్నట్టుగా ఉంటుంది అందామే స్వతంత్ర ఆలోచనగల మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు అన్నాను నేను ఆ రోజు ఉదయం నేనింకా లేవలేదు పని మనిషి వచ్చి లేపింది అయ్యగారొచ్చారమ్మా నేను గభాలన లేచి కూర్చున్నాను వత్సల్ లోపలికొచ్చాడు గుమ్మాన్ని కానుకుని నిలబడుతూ విషయూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు లేవగానే అతన్ని చూడడం నాకెంతో ఆనందం అనిపించింది నైటీలో ఉన్న నేను పరుగున వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేశాను ఏదో చెప్పాలని ఎంతగానో అనిపించింది కానీ నాకు నోటి వెంట మాట రాలేదు అంత ఆనందంగా అనిపించింది అతను రాకపోతే చాలా బాధపడేదాన్ని ఆ రోజంతా ఇద్దరం కలిసే తిరిగాం గుడికి వెళ్ళాం హోటల్లో భోజనం చేశాం సినిమాకి వెళ్ళాం సినిమాలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కూర్చున్నాం ఇద్దరం ఎప్పుడూ ఎంతో మాట్లాడేవాళ్లం ఈరోజు మాటలే లేవు వాటి అవసరమే మాకు కల్పించలేదు ఒకరి పక్కన ఒకరు చేతిలో చెయ్యి ఆ స్పర్శ చాలు మేము ఎంత స్నేహితులమో ఒకరినొకరు కావాలని ఎంతగా అనుకుంటామో చెబుతోంది అసలు ఆ భావనే ఎంతో హాయిగా ఉంది మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదం పటాపంచలై లేకుండా పోయింది అసలు అది పోయిందా లేక వత్సల్ దాన్ని తరిమి కొట్టేశాడా రెండోదే నిజం అతను రక్కసి లాంటి అభిప్రాయ భేదాన్ని జయించి శాంతి స్థాపన చేశాడు అలా మనసు విప్పి ఉత్తరం రాయకుండా ఉంటే నేను ఇలా జరిగిందంతా మర్చిపోగలిగేదాన్ని కాదేమో ఏదైనా ఈ ఘనత అతనిదే నన్ను అదంతా మర్చిపోయేలా చేశాడు రోజు రాత్రి హోటల్లో భోజనం చేస్తుండగా అన్నాడు వత్సల్ అమ్మా లగ్నం పెట్టిస్తానని అంటోంది సౌ నేను ఒక్క క్షణం ఆగాను చూడు వత్సల్ మనం ఎంత హాయిగా ఉన్నామో పెళ్లి చేసుకుంటే ఈ ఆనందం ఉండదేమోనని నాకు చాలా బెంగగా భయంగా ఉంది అన్నాను వత్సల్ చేయి చాచి నా చేతిమీద ఆనించాడు సౌ చాలా వేరుగా ఆలోచిస్తున్నావు పెళ్ళైపోతే ఇంతకన్నా చాలా బాగుంటుంది నేను తల విదిలించాను అప్పుడు మన మధ్య ఈ స్వేచ్ఛ అభిప్రాయ వ్యక్తం అనేది పోతుందేమో పోదు పెళ్లి మనిద్దరి మధ్య ఇంకా స్వతంత్రాన్ని ఇష్టాన్ని పెంచుతుందే తప్ప తగ్గించలేదు అన్నాడతను నీ సందేహం నువ్వు అనవసరంగా భయపడుతున్నావు ఈ ఒక్క విషయంలో నా మీద నమ్మక ఉంచు ఇప్పట్లో సుముహూర్తాలు లేవని అమ్మ చెప్పమంది నేను కళ్ళెత్తి అతని ముఖంలోకి సూటిగా చూశాను అతని ముఖం ఒక అపూర్వమైన ఆనందంతో నేను ఎప్పుడూ ఎరగనంత ఆకర్షణీయంగా ఉంది నేనతని ముఖం మీద నుంచి చూపులు మరల్చుకున్నాను ఇంకేం మాట్లాడలేదు ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం తొలగి శాంతి వాతావరణం నెలకొంది మళ్లీ దాన్ని పాడు చేయడం మాత్రం ఇష్టం లేదు అతనితో తర్కం పెట్టుకోవడానికి మనసు సుతరామో అంగీకరించడం లేదు అందుకే మౌనంగా ఉండిపోయాను అతను నా చేయి నొక్కి వదిలేశాడు వత్సల్ ఆ రాత్రి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత జ్వాల బొంబాయి నుంచి తిరిగొచ్చింది వెంట రకరకాల రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చింది ఆ పెట్టెలతో షాప్ అంతా కిక్కిరిసినట్టుగా అయిపోయింది మా షాపుకి గిరాకీ బాగానే ఉంది కానీ మాకు ఈ ఇంటామె పిల్లుల బెడదే ఎక్కువైపోయింది అవి ఎప్పుడు చూసినా మా షాపులో దూరి ఆ మూల ఈ మూల పడుకునుంటాయి షాపులోకి వచ్చిన వారు డ్రెస్సులు చూస్తుంటే వారి కాళ్ల మధ్య నుంచి పిల్లులు పరిగెత్తుతుంటే వాళ్లు భయంతో ఓ అని అరిచి క్రింద పడినంత పనవుతోంది మా షాపుకి అందరూ ఆడపుల్లుల షాపు అని మొదట పేరు పెట్టిన వారల్లా ఇప్పుడు ఒట్టి పిల్లుల షాపు అనసాగారు ఇది మాకెంతో రోషంగా అనిపించసాగింది జ్వాల ఆమెతో పోట్లాట పెట్టుకుంది మీ పిల్లుల మూలంగా మా వ్యాపారం పోతోంది అంది మీరిక్కడ ఉండాలంటే మా పిల్లుల్ని భరించాల్సిందే అంది భూదేవి ఇదెక్కడ పిచ్చిమాలోకన్రా నాయనా అంటూ జ్వాల నెత్తి పట్టుకుంది సుధేష్ణ ఎక్కడా జ్వాల పిల్లి పిల్ల మెడని పట్టుకుని తీసుకెళ్లి బయటపడేస్తూ అడిగింది జ్వాల లోపలికొచ్చే లోపలే అది తుర్రున లోపలికొచ్చి చెక్క స్టాండ్ వెనక దాక్కుంది నేను ఖాతా పుస్తకాలు డ్రాయర్లో నుంచి టేబుల్ మీద పెడుతూ సుదేశ్న రెండు రోజుల నుంచి షాపుకు రావడం లేదు అన్నాను అదేంటి ఏవైంది ఏదైనా ఊరు వెళ్ళిందా అంది జ్వాల నాకు తెలియదు మరి నాకేం చెప్పలేదు అన్నాను పిల్లి పిల్ల వచ్చి నా కాలి దగ్గర టేబుల్ క్రింద పడుకుంది జ్వాల వచ్చి దాన్ని కాలి చెప్పు తీసి ఒకటి బాధింది అది మేమంటూ అరుస్తూ పరిగెత్తింది మనం చేసుకున్న ఒప్పందం అసలేంటో సుదేశ్న తప్పనిసరిగా ఉదయం వేళ షాపులో కూర్చోవాలి అని కదా నేనెంత చెప్పాను చిచి ఇలా అయితే మనం అసలు ఏ పని చెయ్యలేం సుదేశ్ నని రాని మనం ఇంకెవరినైనా పెట్టుకున్నామని చెప్పేద్దాం మన ఇంటామె కూతురు సరళని భర్త తాగి వచ్చి తంతుంటే ఆ బాధ పడలేక వచ్చేసిందట ఇప్పుడప్పుడే అత్తవారింటికి వెళ్లదట షాపులో ఉండమని అడుగుతాను అంది జ్వాల నాకు తెలుసు జ్వాలకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగింది దానిమీదున్న సుధేష్న తమ్ముడు చిరంజీవి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు సుధేష్ నక్కని హాస్పిటల్లో చేర్పించారు నువ్వు త్వరగా రావాలి అని ఏమైంది జ్వాల వెంటనే అడిగింది అతను మా ఇద్దరిని చూస్తూ చెప్పాడు ఏమైందో నాకు తెలీదు రాత్రి మధు ఫ్రెండ్ మురళి మా నాన్నని నిద్రలేపాడు అక్క మధు ఇద్దరూ మధు గదిలో రక్తపు మడుగులో పడి ఉంటే తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించారట నేను ఆ నాన్న వెళ్లాం అక్కకి స్పృహ లేదు ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు అన్నాడు మేం వెంటనే భజగోవిందం గారిని షాపులో కూర్చోమని హాస్పిటల్కి పరిగెత్తాం మధు సుధేష్ణ ఇద్దరూ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు ఇద్దరికి ముఖం నిండా పొట్ట నిండా కట్లు కట్టి ఉన్నాయి పగిలిన సీసాతో ఒకరినొకరు పొడుచుకున్నారట ఇది మాకర్థం కాలేదు పగిలిన సీసాలేంటి పొడుచుకోవడమేంటి మధుని సుధేష్నని హాస్పిటల్లో చేర్పించిన మురళి మాకు చెప్పాడు నాలుగు రోజుల నుంచి ఇద్దరూ బాగా తగాదా పడుతున్నారట విషయమేంటో అతనికి తెలియదు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తగాదా వచ్చినప్పుడు జరిగే గలాట ఇప్పుడు జరిగిందట డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు ఒకరి మీద ఒకరికి ఎగిరిపడ్డాయి గిన్నెలు కింద పడ్డాయి కుర్చీలు దొర్లాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మంచినీళ్ల సీసా ఆ తోపులాటలో కిందపడి భళ్ళున బద్దలైంది సుధేష్ణ అది తీసుకుని మధుని పొడిచింది ఇంత చేసిన తర్వాత నిన్ను బ్రతకనిస్తానా చంపేస్తాను అందట నేను నిన్ను బ్రతకనియను నన్ను చంపి నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావా అంటూ అతను కూడా అది లాక్కుని సుధేష్న కడుపులో మెడ మీద ముఖం మీద పొడిచాడు ఆయన చూసి వచ్చి మురళిని వెళ్ళాడు మురళి వెళ్లేసరికి ఇద్దరు నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్నారట చచ్చిపోతున్నామని తెలిసి ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకునున్నారట మా ఇద్దరిని ఒకే చోట చేర్పించండి అని మధు అంటే మేం చచ్చిపోతే ఒకే చితి మీద దహనం చెయ్యండి అని సుధేష్ణ అందట వీరిద్దరిలో ఎవరిపోయి ఇంకోరు బతికినా ఆ బతికిన వారికి పిచ్చెక్కటం ఖాయం అన్నాడు మురళి ఏంటో ఎంత తగాదా వస్తే మాత్రం జీవితం అంతం చేసుకోవటమా ఈ ప్రపంచంలో మన ప్రాణం ధారపోసేటంత గాని ఎదుటివారి ప్రాణం కోరేటంత ముఖ్యమైనది గాని నాకేమీ కనిపించటం లేదు ఎంత అనవసరపు ఆవేశాలు అపార్థాలు ఒట్టి మూర్ఖత్వం అన్నాను నేను జ్వాల చాలా సీరియస్గా అంది నో సుధేష్ణ మంచి పనే చేసింది ఆడపిల్ల అంటే తన చేతిలో తిప్పే బొంగరం అనుకునే మగాడికి ఆడపిల్ల ఇలాంటి శాస్తి చేయాల్సిందే ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను మోసానికి ప్రతీకారం హింసే అది తప్ప ఇంకో మార్గం లేదు మధు ఈ మధ్య విజయ అనే ఇంకో అమ్మాయితో బాగా తిరుగుతున్నాడు సుధేష్ణ అది సహించలేకపోయింది ఎమర్జెన్సీ వార్డు బయటకొచ్చేసరికి అక్కడ సుధేష్న తల్లిదండ్రులు మధు తల్లిదండ్రులు బాగా తగాదా పడుతున్నారు మీ అబ్బాయి చేశాడంటే మీ అమ్మాయి చేసిందని ఒకరినొకరు కొట్టుకోసాగారు వార్డుబోయి నర్సులు వచ్చి బలవంతంగా లాగి బయటకు పంపేశారు ఇంటికొచ్చిన తర్వాత అన్నాను జ్వాలా సుధేష్ణ అసలు పెళ్లి చేసుకొనందిగా మరి తగాదాలు దేనికి అని పెళ్లి చేసుకొనంది నిజమే కాని మధుని ప్రేమించటం మానలేదుగా మధు ఉడుకు మొత్తనంతో సుదేశ్ నుని వెర్రెక్కించడానికి ఆ విజయతో తిరగసాగాడు విజయ కట్నకానుకులు బాగా తెస్తుంది అందుకని మధు తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని అనుకున్నారు పెళ్లివాళ్ళొచ్చారట మాటలు జరిగాయట అని చెప్పింది జ్వాల నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను ఇంటామె ఒక కాగితం తెచ్చి అది టెలిగ్రామ్ అని జ్వాల చేతికిచ్చింది ఏంటిది పెళ్లి లగ్నం నిశ్చయమైంది వెంటనే రమ్మనమని ఉంది అంది జ్వాల అది చూడగానే నాకు మతిపోయింది ఏంటి మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావా అంది జ్వాల నన్ను నమ్మలేనట్టు చూస్తూ లేదు అన్నాను ఇది మా అత్తయ్య చాదస్తం అని చెప్పాను అంతేనా వత్సల అధికారమా అంది జ్వాల లేదు అతను అలాంటివాడు కాదు అన్నాను నేను నిన్న మొన్నంతా పనుల మీద తిరుగుతూ ఇంటి పట్టును ఉండలేదు ఆమె భర్త టెలిగ్రామ్ తీసుకుని ఇద్దామని మర్చిపోయిందట అది వచ్చి రెండు రోజులైంది మై గాడ్ నేనప్పటికప్పుడు బయలుదేరాను బెర్త్ మీద పడుకుని మనస్సాగరంలో గతం అలల మీద మునిగి తేలుతున్న సౌగంధి రైలు ఆగడంతో ఉలికిపాటుగా లేచి కూర్చుంది టైం చూసుకుంది రాత్రి రెండు గంటలైంది ఇంకొక నాలుగైదు గంటలు ప్రయాణం చేస్తే హైదరాబాద్ వచ్చేస్తుంది సౌగంధి బెర్త్ మీద అటు తిరిగి పడుకుంది ఈరోజు ఈ పెళ్లి ఆగిపోవడం వలన చిత్రకి గాని అత్తయ్యకి గాని ఎలాంటి అనుమానం రాకపోవడం తన అదృష్టం అనుకుంది రైలు ఉయ్యాలలా ఊగుతూ వెళుతోంది ఆ పరుగు అనంతమైన ప్రయాణానికి ప్రతీకలా ఉంది ఇంతవరకు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియో నాలుగో భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే